ఫ్రెండ్స్ ఈ వీడియోలో హిట్ యూనివర్స్లోని 1, 2, 3, 4 పార్ట్స్ మూవీస్కి సంబంధించి లింక్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ హిట్ మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. నంబర్ 1, మన హిట్ మూవీ మెయిన్ థీమ్ వచ్చేసి భార్యలు ఇల్లీగల్ ఎఫైర్స్, అదే అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల జరిగే నష్టాలు, వారి పిల్లల భవిష్యత్తు. ఏం పాయింట్ పట్టుకున్నాడు అబ్బా మన డైరెక్టర్, వావ్. హిట్ మూవీలో మీరు ఇది గమనించారా, మన కిల్లర్ రాఘవుడ్ నే ఎందుకు ఇరికించాడు అని? ఎందుకంటే తను కూడా పెళ్లైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు కాబట్టి. అందుకే పోలీసులు ఎంత కొట్టినా సరే చెప్పడు, అలాగే కోర్టులో కూడా ఎంత అడిగినా చెప్పడు. నెక్స్ట్ నంబర్ 2, హిట్ మూవీలో మన హిట్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ శైలేష్ కోలను గారు కూడా ఉంటారు. తను ఒక బార్ ఓనర్ గా మేబీ 2 times ఏమో కనిపిస్తారు. నెక్స్ట్ నంబర్ 3, హిట్ సెకండ్ హాఫ్ లో కేడీ వెహికల్ మీద ఎవరో రజితను చంపేస్తా అని ఒక ఫోటో పెట్టి ఉంటారు. సో దాంతో మన కేడీ రజిత ఇంటికి వెళ్ళి చూసేసరికి తను బ్రతికే ఉంటుంది, అలాగే సేఫ్ గా అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ మన కుమార్ కూడా ఉంటాడు. మళ్ళీ కేడీ బయటికి వచ్చేసరికి హీరోయిన్ కేడీ లవర్ ఆర్యను చంపేస్తా అని ఆర్య ఫోటో పెడతారు. ఈ సీన్ లో కుమార్ కేడీ పక్కనే రజిత ఇంట్లో ఉంటాడు, అలాగే బయట ఫుల్ గా వర్షం కురుస్తుంది. సో కుమార్ అయితే ఆ ఫోటో పెట్టలేదు. అంటే ఇక్కడ మన కిల్లర్ కుమార్ కి ఎవరో బయట నుండి హెల్ప్ చేస్తున్నారు, లేదా మూవీ టీమ్ వాళ్ళు ఏదైనా మూవీ ప్రొసీడింగ్స్ లో మిస్టేక్ చేసి ఉండాలి. ఈ హిట్ మూవీ చూశాక నాకున్న అతిపెద్ద డౌట్ ఇదే. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నంబర్ 4, మన హిట్ మూవీ కిల్లర్ ఎవరు? హిట్ మూవీలో మన కిల్లర్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్. అదేంటి ఇలా లీక్ చేశావు అంటారా? చెప్తా వెయిట్, మీకు కిల్లర్ ఎవరో తెలిసినా సరే మూవీకి వెళ్తే థ్రిల్ అయితే మిస్ అవ్వరు. అయినా నేను చెప్పడం ఏంటి భయ్యా, మీరు ఒకసారి హిట్ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తే అప్పుడే తెలిసిపోతుంది. ఎలా అంటే, ఫస్ట్ హాఫ్ లో ఈ సెకండ్ కేస్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా జస్ట్ మన సుహాస్ ఒక్కరే చాలా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తారు. అవే మన ఇంపార్టెంట్ సీన్స్ అంటే అది కూడా కాదు, చాలా సీన్స్ లోనే చూపిస్తారు. మీరు ఇంతకు ముందు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన మూవీస్ చూస్తే మీకు అప్పుడే తెలిసిపోతుంది, కేస్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తే అతనే కిల్లర్ అని. సో ఇవి నేను హిట్ ది సెకండ్ కేస్ మూవీలో గమనించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. ఇప్పుడు హిట్ పార్ట్ 3 మూవీలోని థర్డ్ కేస్ గురించి చూద్దాం. హిట్ 3 లో థర్డ్ కేస్ ని మన నేచురల్ స్టార్ నాని అన్న అర్జున్ సర్కార్ అనే కాప్ క్యారెక్టర్ లో సాల్వ్ చేస్తారు. ఆ కేస్ లో తనకు సహాయకునిగా మన కేడీ, అదే మన అడివిశేష్ గారు కనిపిస్తారు. ఈ హిట్ 2 క్లైమాక్స్ లో తన క్యారెక్టర్ కి సంబంధించి ఇంట్రొడక్షన్ ఇస్తారు, అద్దరిపోయింది అబ్బా. హిట్ ది సెకండ్ కేస్ లో కేడీ తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, తన ప్లేస్ లో ఈ అర్జున్ సర్కార్ కాప్ గా ఎంట్రీ ఇస్తారు. హిట్ థర్డ్ కేస్ లో మన అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, తను వన్ ఆఫ్ ద మోస్ట్ రూత్లెస్ కాప్ ఆఫీసర్, 100 క్రిమినల్స్ తప్పించుకున్న ఒక్క అమాయకుడికి శిక్ష పడరాదు అని అంటారు. కానీ మన అర్జున్ సర్కార్ దానికి అపోజిట్, 100 అమాయకులు చచ్చినా సరే ఆ ఒక్క క్రిమినల్ మాత్రం తప్పించుకోవద్దు అని నమ్ముతుంటాడు. పెద్ద సంకీర్ణ కొడుకు అంటారు, అంటే చాలా డేంజరస్ అని అర్థం. 16 inquiries, 8 transfers, 3 suspensions అంటేనే అర్థం చేసుకోవచ్చు తను ఎంత డేంజరస్ అని. అలాగే చివర్లో నైట్ మ్యాన్ అంటూ ఏదో డైలాగ్ కూడా ఉంటుంది, అంటే హిట్ 3 లో నైట్ సీన్స్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఈ అర్జున్ సర్కార్ మన కేడీ పెళ్లికి వచ్చేటప్పుడు కూడా ఒక క్రిమినల్ ని తన స్టైల్లో బుద్ధి చెప్పి ఆ కార్ లోనే లాక్ చేసి వస్తాడు, అంటే ఇక్కడ తను ఎంత డేంజరస్ అని హింటిస్తున్నారు. ఇంకా ఈ హిట్ 3rd కేస్ లో మన అడివిశేష్ అలియాస్ కేడీ కూడా ఉంటాడు అని ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పేశారు. సో ఈ హిట్ 3rd కేస్ వైజాగ్ అండ్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తెలంగాణ అంటే మన హిట్ 1 లోని విశ్వక్ సేన్ అలియాస్ విక్రమ్ రుద్రరాజు కూడా ఉంటాడుగా. తను ఉన్నా కూడా ఎక్కువ సీన్స్ లో ఉండకపోవచ్చు, ఎందుకో ముందు చెప్తా, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఐటి లోని 4th కేస్, అదే హిట్ పార్ట్ 4 గురించి చూస్తే, అదేంటి బ్రో ఇంకా హిట్ 3నే రాలేదు, అప్పుడే హిట్ 4 కి వెళ్ళావు అంటారా? అది కూడా చెప్తా వినండి. ఈ హిట్ పార్ట్ 4 లో మళ్ళీ మన విక్రమ్ రుద్రరాజు హీరోగా కనిపిస్తారు అని అనుకుంటున్నా, ఎందుకంటే హిట్ 1 లో విక్రమ్ రుద్రరాజుకి ఏదో గతం వెంటాడుతుంటుంది, అందులో దాన్ని రివీల్ చేయలేదు. సో ఆ బ్యాక్ స్టోరీనే హిట్ పార్ట్ 4 లో చూపిస్తారు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. మీకు గుర్తుందో లేదో, ఈ హిట్ సెకండ్ కేస్ మూవీ టీజర్ అనౌన్స్మెంట్ అప్పుడు గాని లేదా కొన్ని ఇంటర్వ్యూస్ లో మన డైరెక్టర్ శైలేష్ గారిని మన విశ్వక్ సేన్ ఉండగా అడివిశేష్ గారిని ఎందుకు తీసుకున్నారు అని అడిగారు. అప్పుడు మన డైరెక్టర్, నేను విక్రమ్ రుద్రరాజుని మెయిన్ లీడ్ గా పెట్టి ఇంకో మూవీని ప్లాన్ చేశాను, హిట్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పారు. సో మన హెచ్ఐటి పార్ట్ 4 4th కేస్ లో మన విక్రమ్ రుద్రరాజు బ్యాక్ స్టోరీని ఇంకో కొత్త కేస్ తో లింక్ చేసి చూపిస్తారు అని అనుకుంటున్నా. సో ఇవి గైస్ ఇప్పటి వరకు హెచ్ఐటి యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ 2 మూవీస్ కి సంబంధించి డీటెయిల్స్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకా ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ హిట్ చేయండి.
మీకు వీలైతేనే ఒక షేర్ ఒక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.